వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికయ్యారు. రీసెంట్గా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యేలు నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. జగన్ను శాసనసభ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు సంబంధించి తీర్మాన పత్రాన్ని తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్కి రీసెంట్గానే అందజేశారు. జగన్తో పాటు పలువురు వైకాపా నేతలు హైదరాబాద్లోని రాజ్భవన్కి వచ్చి గవర్నర్ను కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి లాంఛనాలు మొదలుపెట్టారు. ఈ నెల 30న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు మొన్ననే ప్రకటించారు. విజయవాడలోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని వీలైనంత నిరాడంబరంగానే నిర్వహించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా వైకాపా వర్గాలు అంటున్నాయి. పరిపాలనలో భారీతనం కల్పించాలి కానీ ఇలాంటి కార్యక్రమాల్లో ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నట్టుగా తెలుస్తోంది. కానీ భారీ మెజార్టీతో వైకాపా పొందినటువంటి విజయాన్ని ఈ సందర్భంగా సెలబ్రేట్ చేసుకోవాలని వైకాపా నేతలు కార్యకర్తలు భావిస్తున్నారు. విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టాలని నేతలు పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నిరాడంబరంగానే ముందుకెళ్దాం అనేటువంటి కోరికతో ఉన్నట్టు చెప్తున్నారు. విజయవాడ నగరంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, నగర శివార్లలో భారీ ఎత్తున వేదిక ఏర్పాటు చేసి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేయాలనేది పార్టీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. కనీసం ఒక 5-6 లక్షల మంది జనం మధ్యలో సీఎంగా బాధ్యతలు స్వీకరించాలని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్ నుంచి స్పష్టమైన సూచనలు రావాల్సి ఉందని చెప్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.